हरि ओम हरिप्रिया भक्ति टीवी प्रेक्षकुलकु नमस्कारम। ईरोजु मनम मुख्यंगा श्रावण मासम अनगाने मनकी गुर्तोच्चेदि श्रावण शुक्रवारम। अंदुकने श्रावण मासंलो वच्चेटुवंटि नालुगु शुक्रवारालु विशेषमैनटुवंटि रोजुलुगा चेप्तां। एंदुकु वरलक्ष्मी अम्मवारिकि अत्यंत प्रीतिकरमैनटुवंटि मासंगा श्रावण मासं चेप्पुकुंटां। अंदुकने प्रति गृहंलो कूडा श्रावण मासं वच्चिंदि अंटे महालक्ष्मी योक्क अनुग्रहान्नि पोंदडं कोसं, महालक्ष्मी యొక్క కటాక్షాన్ని పొందడం కోసం, అలక్ష్మి యొక్క దోషాన్ని నివృత్తి పొందడం కోసం, అలక్ష్మి అంటే దరిద్ర లక్ష్మి, అలక్ష్మి యొక్క దోషాన్ని నివృత్తి చేసుకొని మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాల్ని పొందాలి అంటే శ్రావణ మాసం అత్యంత శుభప్రదమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు। మరి ఈసారి జూలై మాసంలో వచ్చేటువంటి శ్రావణ మాసం చివరిలో దీన్ని అధిక శ్రావణము అంటారు। అధికము అంటే అది మనకు మాసాలలోకెల్లా ఎక్కువగా వచ్చేటువంటి నెల అని। కాబట్టి ఈసారి శ్రావణ మాసాలు రెండు సార్లుగా వచ్చాయి। కాబట్టి ఒకటి అధిక శ్రావణము, రెండు నిజ శ్రావణము। అధిక శ్రావణంలో మనం ఏది చేసినప్పటికీ కూడా అధికంగా వచ్చేటువంటి శ్రావణ మాసం మనకు ఫలాలను ఇచ్చేది కాదు అని శాస్త్రం చెబుతుంది। కాబట్టి మనం ఏ శ్రావణ మాసంలో పూజ చేయాలి అంటే నిజ శ్రావణ మాసంలో చేసేటువంటి వ్రతము అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది। కాబట్టి ఈ సంవత్సరంలో ఆగస్టు 17వ తారీఖు నుంచి వచ్చేటువంటి శ్రావణ శుద్ధ పాడ్యమి ఆ రోజు నుంచి నిజ శ్రావణ మాసం మనకు ప్రారంభమవుతూ ఉన్నది। ఇక ముఖ్యంగా అధిక శ్రావణంలో కూడా మనం శ్రావణ లక్ష్మిని మనం ఎలా పూజించుకోవచ్చు, చాలా మంది చూడండి అధిక మాసాన్ని కూడా కవర్ చేయాలని అంటే లక్ష్మీ కటాక్షాన్ని అత్యధికంగా పొందాలనేటువంటి ఒక చక్కటి ఆలోచన అనుకోండి, అధికమైనటువంటి ఆలోచనతో కూడా ఈ నాలుగు శుక్రవారాలను కూడా శ్రావణ లక్ష్మీ వ్రతాన్ని చేయాలి అనే ఒక ఆలోచన। అయితే మరి అలా చేయొచ్చా చేయకూడదా? అధిక మాసంలో వచ్చేటువంటి శ్రావణ లక్ష్మీ వ్రతాన్ని మనం చేసినప్పటికీ కూడా నిజ శ్రావణ మాసంలో చేసేటువంటి వ్రతానికి అత్యంత విశేషమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి। మరి కాబట్టి దీన్ని బట్టి అధిక మాసంలో మనం చేసినా చేయకపోయినప్పటికీ నిజ మాసంలో చేసేటువంటి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది। కాబట్టి ఈ అధిక మాసంలో వచ్చే శుక్రవారాలను మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు। అయినప్పటికీ కాలానుగుణంగా వచ్చేటువంటి అధిక శ్రావణాన్ని మనం ఎలా పరిహారంగా చేసుకోవచ్చు మార్చుకోవచ్చు అంటే చక్కగా ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో కూడా మొదటి శుక్రవారం ललिता सहस्रनाम स्तोत्रालु चदुवुकोवडं, रेंडव शुक्रवारं वरलक्ष्मी अम्मवारी योक्क अष्टोत्तरानि चदुवुकोवडं, मूडव शुक्रवारं महालक्ष्मी अम्मवारी योक्क स्तोत्रालु चदुवुकोवडं, नालुगव शुक्रवारं चक्कगा सौभाग्य लक्ष्मी अनेटुवंटि कात्यायनी दुर्गा अम्मवारी योक्क स्तोत्रालु चदुवुकोवडं, नालुगु शुक्रवारालु अम्मवारिनि नालुगु रकालुगा पूजिंचुकोवडं वल्ल अधिक मासान्नि कूडा मनं సద్వినియోగం చేసుకుంటూ నాలుగు శుక్రవారాలు విశేషమైన ఫలితాలను మనం పొందొచ్చు। శుక్రవారం స్త్రీలకు ముఖ్యంగా ఎందుకు అవసరం అంటే స్త్రీలకు మాత్రం సర్వ సౌభాగ్యాలు పొందేటువంటి స్త్రీలు ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి చక్కటి పసుపు కుంకాలతో అర్చన చేయడం వల్ల జీవితంలో అనుకున్నటువంటి కార్యాచరణకు మించినటువంటి బెనిఫిట్స్ అంటే అమ్మవారిని ఏం కలిగిస్తుందండి అంటే మీకు కలిగించింది ఏదైనా ఉంది అంటే అసలు మనం మన జీవితంలో ఇది కలగదు అనేటువంటి ఆలోచన లేదట। సర్వే జన సుఖినో భవంతు।